అందరికీ శనార్తులు. ఇలా మన ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినలా, ఇక చూద్దాం పారి. ఇక తెలంగాణలో చేయకూర్దు పార్టీకి ఎవరిని పెబ్బల్ని చేయాలని ఈ నడుమ చాలా రోజుల సంద అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక పీసీసీ పదవి మీద కాయసున్నోళ్ళు జోరుగా ప్రచారం చేస్తుర్రాట. ఇక నాకే కావాలంటే నాకే కావాలని తిరుగుతుర్రాట. ఇక తెలంగాణ పీసీసీ కూడా ఆంధ్రాకి వెళ్ళి ఒత్తిళ్ళు అవుతున్నాయట. ఇంకొందరు అయితే మరి కేసీఆర్తో గిట్ల పొత్తు గిట్ల పెట్టుకుందామని అట్లా ఆలోచన చేస్తారట. ఇక మొత్తానికి అయితే అధిష్టానానికి తలకాయ ఖరా ఉన్నది పోర్రి. ఇవన్నీట్లుంటే సోనియమ్మ ఆఫీస్ అంది అయితే ఢిల్లీకి అయితే ఎవరు రావద్దని ఆర్డర్ వేసిందట. ఇక తెలంగాణలో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, గదెనుల చేయకూర్తు పార్టీ వాళ్ళు అందరూ కలిసి అన్ని రకాలుగా ఆలోచన చేసి ఐదుగురు పేర్లను ఢిల్లీకి పంపారట. ఇక రెడ్డి వర్గపు వాళ్ళు ఇద్దరు ఉన్నారట, బ్రాహ్మణ వర్గపు వాళ్ళు ఒకలాట, ఎస్సీ వర్గానికి ఒకలాట, ఇక బీసీ వాళ్ళు ఒకలాట. ఇక మరి మేడం మనుషులు ఎవరి పేరు ఉన్నదని అందరూ అనుకుంటున్నాం ముచ్చట. మనం చిన్నగుండంగా ఎట్లుండనులా, పొద్దుగా పొద్దుగా లేవగానే బైక్ అడిగిపోదు. ఇక మళ్ళొచ్చి గోటీలో, కసకాయలో, సిరకొనలో ఆడుకునేటోళ్ళం. ఫిజికల్గా మంచిగా గట్టిగా ఉండేటోళ్ళం. ఇప్పటి పొరగాళ్ళకి ఏం పాడైందిలా, తెల్లారులైతే సెల్ ఫోన్ చేతిలో పట్టుకున్నాయి. ఇలా సెల్ ఫోన్ తినొచ్చామని ముచ్చట చెప్తున్నలా. అయితే సెల్ ఫోన్ వాడుడు ఎంత తక్కువ వాడితే అంత మంచిదని శాస్త్రవేత్తలు చెప్తారు. ఇక మన ముచ్చట్లకెళ్ళి నేను కూడా ముచ్చటిని అంటున్నలా. ఇక వీలైతే కొద్దిగా అంత సెల్ ఫోన్ వాడకం అయితే తగ్గించుర్రి. ఇక సాంకేతిక పరిజ్ఞానంలో ఒక కొత్త విప్లవానికి సెల్ ఫోన్ శ్రీకారం చుట్టినయుల్లా. ఇక యావత్ ప్రపంచాన్ని అరిచేతిలో చూపెట్టవాటే. ఈ ఒకప్పుడు నగరాలలో, పట్టణాలలో ఉండే సెల్ ఫోన్లు ఇప్పుడు కనబడ్డ ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోనేనే అయ్యాయి. ఇక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతుంది అనుకుంటే తగ్గుతున్నట్టే కొడుతుంది పోర్రి. పక్కింటోడు కనబడితే పలకరి అని మనం సెల్ ఫోన్లలో గుడ్ మార్నింగ్ అని మెసేజ్లు అయితే పంపుతాం. ఏందో ఏమో పోర్రి, సెల్ ఫోన్ల వాడకం తగ్గించిందే మంచిదని అనుకుంటున్నారు కొంతరు. ఇక 2020లో అయితే చదువు ఎట్లుందో మనం చూసినాం. ఇక 2021 గదెనులా కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఇక బడిగంట మోగేటట్టు ఉన్నదని సర్కార్ ఆలోచన చేస్తుంది. ఏ ముచ్చట ఎవరు చెప్పారంటే మన తెలంగాణ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం అంటుంది. ఇక జనవరి 4 అయితే సురువు చేద్దామన్న ఆలోచనలో సర్కారు ఉన్నది. ఇక 9-10 తరగతులకు రెగ్యులర్ క్లాసులు ఉంటాయట. ఇక ఒక్కొక్క గదిలో 15-20 మందే ఉండాలని అంటారు. ఇక కోవిడ్ నిబంధనల గురించి అయితే పూర్తిగా చెప్పాలి పోరగాళ్లకు, సరైన అవగాహన కల్పించాలని సర్కార్ అంటున్నాం ముచ్చట. ఇక దశల వారీగా ఇక 2 గది 6-7 తరగతులకు ఉంటాయట. ఇక ఆ తర్వాత మళ్ళీ 1-5 తరగతులకు ఉంటాయని అంటారు. ఇక 3 చదువు చెప్పి ఆ తర్వాత పరీక్షలు పెడతామని సర్కార్ ఆలోచన చేస్తుంది. ఏ ఏమో పోరి, ఏడు చదువులు అయితే అంత ఆగమాగమే ఉన్నాయి. మనం చిన్నగుండంగా ఎట్లుండనులా, యాదగిరి గుట్ట ఒకరికి పోతే ఒకరికి రాకుంటూ ఉంటుండే పరిస్థితి, చిన్న చిన్నగా ఉంటుండే. ఈ అసోంటి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ పట్టుబట్టి రూపు ఆలతే మార్చిండు పోర్రి. చక్కటి సడాకులతోని సర్వాంగ సుందరంగా తయారు చేసిండు. కరోనా పాడగాని కరోనా చేయంగా 7-8 సంది పోరగాళ్ళందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు కానుల్లా. ఇక కొందరు సెల్ ఫోన్లతోని అటు ఇటు టైం పాస్ చేస్తుంటే ఇక చెన్నైకి చెందిన పిల్ల కదా మన లక్ష్మీ సాయిశ్రీ అట, 56 48 రకాల వంటలు చేసిందిలా, ప్రపంచ రికార్డులు వచ్చి రాసుకపోయారు. ఈ లక్ష్మీ సాయిశ్రీ అనే అమ్మాయి రోజు పొద్దుగా లేచి వాళ్ళ అమ్మ వంటశాలలో వేయరంగానే ఈమె కూడా పోయేదట. ఇక వాళ్ళ అమ్మ ఎట్లెట్లు వంట చేస్తుందని బాగా చూసేదట. ఇక ఈమెకు మంచిగా కాయసున్నదని వాళ్ళ అమ్మ మంచిగా వంటలు ఎట్లా చేయాలనో కూడా నేర్పించింది. ఇవాళ నాయన్నేమో బిడ్డ 1-2 చేస్తే ఎట్లా అని ఆయన రికార్డు సాధించి బిడ్డ అని అన్నాడట. ఇక అదే మాట మీద 56 వంటలు చేసి చూపించిందిలా ప్రపంచాన్న. 40 తమిళ సాంప్రదాయ వంటలను 58 తయారు చేసిందని యునిసెఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు పుస్తకంలో రాసుకపోయారు.
ఇగుంటా మరి ఇలానైతే తెచ్చిన కాడికి ముచ్చట్లు అయితే చెప్పేసిన, ఎరే మళ్ళీ ఇదే అలాగ మళ్ళీ ఇంకిన్ని ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తాం, చూస్తూనే ఉండు రీ మన ముచ్చట్లు.